క్రైస్తవులను హక్కుల కొరకు పోరాడమని ఓఫీర్ గారు రెచ్చగొడుతున్నారు అని నా మీద కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, నేను రెచ్చగొట్టిన దాకా రెచ్చిపోకుండా మీరెందుకున్నారు అని. అసలు మీరేం మనుషులు, చీము నెత్తురు లేదా, న్యాయాసక్తి లేదా, సెన్స్ ఆఫ్ జస్టిస్ లేదా, మనస్సాక్షి లేదా? నేను ఎవడో వచ్చి రెచ్చగొట్టిన దాకా నీకెందుకు రోషం రాలేదు? తప్పు జరుగుతుంటే నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, నీకెందుకు రోషం రాలేదు? అంత రోషం చచ్చిపోయిన బ్రతికి ఎందుకు బ్రతుకుతున్నావు అని నేను అడుగుతున్నాను. అసలు రంజిత్ ఓఫీర్ రావాల్సిన అవసరం ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు ఎక్కడి వాడక్కడే భగ్గున మండిపడాలి. ఏమిటి అన్యాయం? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదేనా న్యాయం? అంబేద్కర్ చెప్పింది ఇదేనా? రాజ్యాంగ స్ఫూర్తి ఇదేనా? మత స్వేచ్ఛ అంటే ఇదేనా? ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రతి క్రైస్తవుడు ఎక్కడి వాడక్కడే భగ్గున మండిపడితే ఇవాళ ఆర్కేపీ రావడానికి అవసరం ఉండదు. భారతదేశము చాలా బెటర్ ప్లేస్గా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి సెన్స్ ఆఫ్ జస్టిస్, న్యాయాసక్తి ఉంటే, భారతదేశ క్రైస్తవులందరికీ న్యాయాసక్తి ఉంటే, భారతదేశ క్రైస్తవులందరూ మనస్సు మారి నూతనమైన వాళ్ళై ఉంటే, భారతదేశ క్రైస్తవులందరూ దావీదు వలె ఆలోచించగలిగే వాళ్ళై ఉంటే, అసలు స్వచ్ఛ భారతం, స్వర్ణ భారతం, శ్రేష్ఠ భారతం ఏనాడు ఓ 25 సంవత్సరాలకు ముందే, 30 ఏళ్ళకు ముందే నిర్మాణం అయిపోయి ఉండేది. భారతదేశం పాడైపోవడానికి కాంగ్రెస్ పరిపాలన కారణం కాదు, బీజేపీ పరిపాలన కారణం కాదు, క్రైస్తవులకు రోషం చచ్చిపోవడమే కారణమని నేను చెప్తున్నాను. దేశాన్ని బాగు చేయడానికి క్రైస్తవులు చాలండి, క్రైస్తవులు చాలు. మనం మైనారిటీ మైనారిటీ అంటే నాకు నవ్వు వస్తుంది. ఏం మైనారిటీ బాబు, మొత్తం 125 కోట్ల భారత జనాభా మొత్తానికి సరిసమానం దావీదు వంటి మనస్సు కలిగిన ఒక్క క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆఫ్ కోర్స్ వీఆర్ మైనారిటీ, బట్ వీఆర్ పవర్ఫుల్ మైనారిటీ. ఒక్క క్రైస్తవుడు చాలు నేను చెబుతున్నా, మొత్తం 125 కోట్ల భారతదేశాన్ని మొత్తం సెటిలైట్ చేయడానికి ఒక దావీదు చాలు, ఒక్క దావీదు చాలన్నా నేను. మనకున్నటువంటి ఇప్పుడు 2% క్రైస్తవులు అంటున్నారు, అది కూడా ఒక జోకే. 2% ఏం కాదు బాబు, ఇంకా చాలా పెరిగిపోయింది. ఈ మధ్య మీరు చూస్తున్నారు మీడియాలో, ఎక్కడ పడితే అక్కడ మత వ్యాప్తి అరికట్టాలి, మత ప్రచారం అరికట్టాలి, మత ఏమంట మత మార్పిడులు అరికట్టాలి అంటున్నారు, చూసారా? ఆనాటికి ఈనాటికి 2% అలాగే లెక్కలు అలాగే పడి ఉంటే వీళ్ళు ఇంత కంగారు ఎందుకు పడతారు నాకు చెప్పండి? 2% లేదు, 20% దాకా పోయింది.